Group and also Big C, CMR Jewelers Telangana, Just Hap and Seven Seas Entertainment. Miryal Ravindra Reddy Garu to please present the bouquet. జై బాలయ్య జై బాలయ్య. నాకు ఒక బాలయ్య బాబు గురించి చెప్పేటప్పుడు ఎన్బీకే అంటే ఒక వైబ్రేషన్, ఎన్బీకే అంటే ఒక ఎనర్జీ, ఎన్బీకే అంటే ఒక విస్ఫోటనం, ఒక మాస్ గాడ్ అంటే బాలయ్య బాబు. ఒక బాలయ్య బాబుని తర్వాత సినిమా డైరెక్ట్ చేయబోతున్న ఒక డైరెక్టర్గా మాత్రమే ఇక్కడికి రాలేదు నేను, మీలో ఒకటిగా మన ఫ్యాన్స్ తరపున ఒక ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చా. బాలయ్య బాబుకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. బాలయ్య బాబు సినిమాలో సినిమా కోసం, సమరసింహారెడ్డి అనే సినిమా కోసం ఒంగోలులో 2 రోజులు లాకప్లో ఉన్నా నేను, సమరసింహారెడ్డి టికెట్ల కోసం. ఈరోజు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలన్నా ఒక మాస్ గాడ్ బాలయ్యే, అలాంటి బాలయ్య బాబు వాళ్ళ కాంబినేషన్లో బోయపాటి సీని గారు మాస్ పల్స్ తెలిసిన ఒక మాస్ డైరెక్టరు, వీళ్ళిద్దరు కాంబినేషన్లో సింహ పెద్ద బ్లాక్ బస్టర్ లెజెండ్, ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్. ఈరోజు రాబోతున్న అఖండమైన బ్లాక్ బస్టర్ డెఫినెట్గా అవుతుంది. మీ అందరిలాగే నేను కూడా డిసెంబర్ 2 కోసం వెయిట్ చేస్తున్నా, ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అఖండ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ సినిమాలో మా బావ తమన్, నాకు ఒక 30 రోజుల నుంచి తమన్ కలవాలంటే బావా అఖండ అదిరిపోయింది బావా, బయ పక్కకి వెళ్ళాలంటే నాకు చిన్న వైపు కనపడితే చాలు బావా నెక్స్ట్ నువ్వు ఉన్నావు చూసుకో అఖండ అస్సలు అంటే తమన్ ఈ సినిమాని విపరీతంగా ప్రేమించాడు. నాకు సడన్గా అంటే కలిస్తే చాలు బావా బోయపాటి గారు అఖండాన్ని ఇరగదీశారు, నెక్స్ట్ నువ్వే చూసుకో. ఇదే నాకు ఇది అంటే ఒక నిజంగా అంటే నేను ఇక్కడ ఒక డైరెక్టర్గా కంటే కూడా ఒక ఫ్యాన్గా నేను అమ్మ అదిరిపోయిందంట అని ఒక ఫ్యాన్గా నేను ఫీల్ అవుతా ఉన్నా. సో నిజంగా అంటే అఖండ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి, ఫస్ట్ వచ్చిన లుక్ దగ్గర నుంచి, తర్వాత వచ్చిన టీజర్ దగ్గర నుంచి, తర్వాత అంటే సార్ ఈ సినిమాలో లేని మాస్ నెక్స్ట్ సినిమాలో అదే కొడతాం సార్. మాస్ సాంగ్స్ సార్ మాకు నరసింహనాయుడు అంటే చాలా ఇష్టం సార్, పాటలు అంటే సమరసింహారెడ్డి పాటలు అంటే రోజు లాస్ట్ 15 రోజులుగా అదే వింటున్నాం బావా ఇలా ఉండి ఇంత దీనికైనా ఎక్కువ లెవెల్లో ఉండాలి కంపోజింగ్ అని చెప్పి ఇద్దరు సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక అఖండ ఒక టీజరు నెక్స్ట్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్కి మాస్కి కావాల్సిన స్టఫ్ అంతా బీభత్సంగా ఉంది. అక్కడ శ్రీకాంత్ అన్న ఎక్స్ట్రాడినరీ అన్న, మీరు మిమ్మల్ని చూస్తుంటే ఒక వైపు కనపడింది. విలన్ అంత స్ట్రాంగ్గా ఉంటే ఇక బాలయ్య బాబు ఇంకెంత స్ట్రాంగ్ ఉంటారో అర్థమైపోతుంది, నెక్స్ట్ లెవెల్. అలానే ప్రజ్ఞా జైస్వాల్ గారికి, అలానే పూర్ణ గారికి, మిగతా అంతా టీమ్కి, అలానే కెమెరామెన్ రామ్ప్రసాద్ గారికి, ఫైట్ మాస్టర్ స్టన్ శివ గారికి, అలానే రత్నం గారు అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలానే మిర్యాల రవీందర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్కి ఈ సినిమా అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఫస్ట్ లాక్డౌన్లో అయిన తర్వాత క్రాక్ సినిమా వచ్చింది, పెద్ద హిట్ అయింది. సెకండ్ లాక్డౌన్ తర్వాత అఖండ సినిమాతోటి అఖండమైన విజయాలు ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఇందాక రాజమౌళి గారు చెప్పినట్టు ఈ సినిమా అందరికీ ఒక పెద్ద ఊపు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండమైన విజయం సాధించాలని కోరుకుంటూ జై బాలయ్య జై బాలయ్య. థ్యాంక్ యూ గోపీచంద్ గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ద లెజెండరీ సింగర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన బాలకృష్ణ గారికి ఎన్నో అద్భుతమైనటువంటి సాంగ్స్ పాడారు. ఈ సినిమాలో వారి తనయుడు చరణ్ గారు, ఇందాక మనం విన్నాము దట్ లవ్లీ సాంగ్ చరణ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ చరణ్ గారు. సో ఒక్కసారి చరణ్ గారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. క్షమించాలి, నాకు ఇలా పెద్ద ప్రోగ్రాంలకు వచ్చిన అలవాట్లేదు. ఫస్ట్ టైం వస్తున్నాను, అది బాలకృష్ణ గారి ప్రోగ్రాంకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్నగారు ఎన్నో పాటలు బాలకృష్ణ గారికి పాడారు, అన్నీ ఎంత పెద్ద హిట్లు అనేవి మీకు తెలుసు. మొట్టమొదటిసారి బాలకృష్ణ గారికి పాడే అవకాశం నాకు కుదిరింది. తమన్కి థ్యాంక్స్, అండ్ ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, బాలకృష్ణ గారికి యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకొక చిన్న విషయం, నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు నాన్నగారి కోసం అర్చనలు చేయించి ఫోన్ చేసి కనుక్కునేవారు ఎలాగున్నారని, దానికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ వేదికని నేను ఉపయోగించుకుంటున్నాను. పర్సనల్గా కలవడానికి అవకాశం కుదరదు సార్, ధన్యవాదాలండి ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీను ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివమణి మా అన్నయ్య రెండు మాటలు మాట్లాడాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. నా 45 ఇయర్స్ సర్వీస్లో మా గాడ్ ఫాదర్ అన్నయ్య మణియన్న, మణియన్న అని పిలుస్తాను నేను బాలుగారిని, ఆయన నాకు ఈ వరల్డ్ అన్నీ చూపించారు చిన్నప్పటి నుంచి.